తెలంగాణలో కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన వాటితో మొత్తం కేసుల సంఖ్య 1082కి పెరిగాయి. ఒక్కరోజే 46 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 29 మంది కరోనా వల్ల చనిపోయారు. తెలంగాణలో ప్రస్తుతం 508 మంది కరోనా బాధితులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 20, జగిత్యాల జిల్లాలో ఒక కేసు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 545 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.